నాలుగేళ్ల చిన్నారి ఇల్లు స్కూలు తప్ప వేరే ప్రపంచమే తెలియదు. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అలాంటి చిట్టి తల్లికి కఠినమైన పనిష్మెంట్ ఇచ్చింది ఆ టీచర్. మండే ఎండలో కాలిపోతున్న ఇనుప రేకుపై కూర్చోబెట్టింది. ఆ వేడికి తీవ్ర గాయాలై వెలవెల్లాడిపోయింది ఆ చిన్నారి. టీచర్ శాడిజానికి నరకయాతను అనుభవిస్తున్న తమ పాపను చూసి కంటనీరు పెట్టారు ఆ తల్లిదండ్రులు. ఏ చిన్నారికి రాకూడది పరిస్థితి, ఏ చిట్టి తల్లి భరించలేని బాధ ఇది. టీచర్లే పిల్లల పాలిట రాక్షసులైతే ఎలా? స్కూళ్లకు పంపడమే తల్లిదండ్రుల పాపమా? ఈ చిన్నారిని చూడండి, ఎంత బాధ అనుభవిస్తోందో. ఒంటిపై చిన్నగా కాల్తేనే సుర్రుమంటుందే, మరి కిందంతా కాలిపోతే ఎంత నరకం? ఇంతటి దారుణం జరగడానికి కారణం ఈ స్కూల్ టీచరే. పశ్చిమ గోదావరి జిల్లాలోని హోప్ ప్రైవేట్ స్కూల్ ఇది. ఇక్కడ నాలుగేళ్ల జ్వాలశ్రీ ఒకటో తరగతి చదువుతోంది. పుట్టుకతో పాపకు ఓ అనారోగ్య సమస్య ఉంది. తనకు తెలియకుండానే యూరిన్ వచ్చేస్తుంది. తల్లిదండ్రులు పాపకు మందులు వాడుతూనే ఉన్నారు. ఈ విషయం స్కూల్ యాజమాన్యానికి కూడా తెలుసు. అయితే చిన్నారి టాయిలెట్ కు వెళ్లిందన్న కోపంతో కర్కశత్వం ప్రదర్శించిందో టీచర్. తడిసిన డ్రెస్ ఆరే వరకు మండే ఎండలో ఇనుపరేకుపై కూర్చోబెట్టింది. కింద కాలిపోతున్న చిట్టి తల్లి ఏడవలేదు. ఏడిస్తే టీచర్ ఎక్కడ కొడుతుందోనని అలాగే ఉండిపోయింది. చర్మం కమిలిపోతున్నా తోలు ఊడిపోతున్నా టీచర్పై భయంతో మౌనంగా భరించింది. ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. కాసేపటికి విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం కనీసం గాయాలకు మందు కూడా రాయలేదు. ఏమీ ఎరగనట్టు పాపను ఇంటికి పంపించేశారు. రాత్రివేళ పాప ఏడవటంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. స్కూల్లో జరిగిన దారుణాన్ని ఏడుస్తూ చెప్పిందా చిన్నారి. తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. వాళ్లు మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పారు. జారుడు బల్లపై జారిపోయిందని, పాపే వెళ్లి రేకుపై కూర్చుందని నాటకాలాడారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు బంధువులు స్కూల్ ముందు ఆందోళన చేశారు. నేను మధ్యాహ్నం కూడా పొద్దున్న జయబెట్టాను, సాయంత్రం మా మిస్ వచ్చి తీసుకొచ్చింది. తీసుకొచ్చినప్పుడు కూడా పిల్లకి ఇలా జరిగిందని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటంటే టాయిలెట్ కోసుకుందని చెప్పి డ్రెస్ చేంజ్ చేసేవండి, బట్టలు లేకుండా కూర్చోబెట్టనని చెప్పి అన్నారు. చదవలేదనో హోంవర్క్ చేయలేదనో క్లాస్ లో అల్లరి చేస్తున్నారనో టీచర్ కొట్టారంటే ఓ అర్థం ఉంది. కానీ టాయిలెట్ కు ఎక్కువగా వెళుతోందని శిక్షించిన వాళ్లను చూశామా? ఎండలో రెండు నిమిషాలు నిలబడితేనే కళ్ళు తిరుగుతాయి. అలాంటిది కాలిపోతున్న ఐరన్ ప్లేట్ మీద ఒకటో తరగతి పాపను కూర్చోబెట్టడం ఎంత ఘోరం! ఈ విషయం తెలుసుకున్న స్థానికులు స్కూల్ యాజమాన్యంపై మండిపడ్డారు. పాపను ఎండలో కూర్చోబెట్టడానికి మనసులా వచ్చిందని టీచర్లను నిలదీశారు. వాష్ చేసి పక్కన పెట్టి అలా ఉంచారంట. అది తీసుకెళ్లి టాయిలెట్ పోసిందని చెప్పి దాని మీద కూర్చోబెట్టారండి. జారుబల్ మీద కూర్చోబెట్టి 2 గంటల దాకా ఉంచేశారంట. దానివల్ల అది అయింది. కానీ నేను సాయంత్రం ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తున్నప్పుడు కూడా చెప్పలేదండి ఇలా జరిగింది. నేను ఇంటికి వెళ్ళి చూసుకునేదాకా తెలియదండి మాకు ఈ విషయం. లేదంటున్నారండి, మేము చూడలేదు, మాకు తెలియదు, పాప జారిందేమో అని అంటున్నారండి. జారితే అలా అవ్వదు కదండి. లాస్ట్ తెలిసింది ఏంటంటే దాన్ని కూర్చోబెట్టాడు ఏంటండి ఆ పాప. విద్యాశాఖ అధికారులు స్కూల్ సిబ్బందిని ప్రశ్నించారు. రికార్డులు స్వాధీనం చేసుకుని స్కూల్ కి తాళం వేశారు. స్కూల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ యొక్క సంఘటన చాలా దురదృష్టం సంఘటన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులకి ఏ విధమైన సెక్యూరిటీ ఉందో ఈ యొక్క గవర్నమెంట్ మనకు తెలియజేస్తా ఉంది. దీన్ని మేము వైఎస్ఆర్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. పశ్చిమ గోదావరి జిల్లా విద్యాశాఖాధికారిని వివరణ కోరింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు తల్లిదండ్రులు. తలకు మించిన భారమైన పాపను ప్రైవేట్ స్కూల్లో చదివించాలనుకున్న వీళ్లు ఈ స్థితిలో చిన్నారిని చూసి కుమిలిపోతున్నారు.